ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోన మండలం దొంతుకొర్రు గ్రామంలో బోలరాజు కుటుంబం నివసించే గృహం కూలిపోయింది. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర జనసేన పార్టీ పిఎస్సి సభ్యులు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్‌చార్జ్ శ్రీ పితాని బాలకృష్ణ ఆ కుటుంబాన్ని పరామర్శించి వారికి 25 కేజీల బియ్యం కిరాణా సామాన్లు కట్టుకోవడానికి బట్టలు దుప్పట్లు అదే విధంగా 5000 రూపాయల నగదు బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాల వల్ల పాడైపోయిన ఇల్లు అలాగే వరి పంట పొలాలకు అధికారులను పంపి సర్వే చేయించి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం బాధితులకు పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి జక్కంశెట్టి బాలకృష్ణ, మండల జనసేన పార్టీ కన్వీనర్ మోకా బాలప్రసాద్, మండల ఉపాధ్యక్షులు కాయల బలరాం, మండల కార్యదర్శి సంసాని పాండు రంగారావు, మండల ప్రధాన ప్రచార కార్యదర్శి అడపా సాయి, మండల జనసేన పార్టీ నాయకులు జన సైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆస్తి నష్టం మోగ జీవులు మోగ ప్రాణులు గేదులు గొర్రెలు అలాంటివన్నీ కూడా చాలా సర్వనాశనం అయిపోయిన పరిస్థితి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదో లేదో కూడా తెలియని పరిస్థితి. కనీసం వెళ్ళి కష్టంలో ఉన్న వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం చేయలేకపోతుంది. ఎంతో దుర్భరమైన పరిస్థితి. ఇవాళ హెలికాప్టర్లో వెళ్ళి ఓ సుడిగాలి పర్యటన చేసేసి ఏదో నేను తిరిగేశానని చెప్పుకోవడం కాదు. ఇవాళ వైఎస్ఆర్ పార్టీని ప్రతి ఒక్కళ్ళు కూడా ముఖ్యంగా ఎస్సీ గ్రామాల్లో ప్రతి ఒక్క ఎస్సీ నాయకులు కూడా ప్రతి ఒక్క ఎస్సీ లీడర్ కూడా ప్రతి ఒక్క ఎస్సీ మహిళ కూడా ఎంతో అభిమానంతో అందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేస్తారో మాకు మంచి చేస్తారని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఎస్సీ ఓట్లలో 100కి మరి 100 ఓట్లలో 80-90 ఓట్లు ఇవాళ వైఎస్ఆర్ ప్రభుత్వం వేయించుకున్నది. కనీసం ఎస్సీ మరి గ్రామాలు కానీ మరి ఆ పేటలు కానీ మరి సందంగించిన సందర్భం కానీ లేదు. ఒక కడు పేదవాడు, 4 అన్నదమ్ములు, ఒక తండ్రికి మరి ఇల్లు కూలిపోయింది. మరి నేను ఏదో అనుకోని పరిస్థితుల్లో నేను చెన్నైలో ఉన్నాను. ఫోన్ చేశారు నాకు.